హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైనెట్ గురు ఛానల్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి మన మొబైల్లో మన యూట్యూబ్ ఛానల్కు ఉన్న సబ్స్క్రైబర్స్ లిస్ట్ ఎలా చూడాలి, వాళ్ళ ప్రొఫైల్స్ ఎలా చూడాలి, ఐ మీన్ ఎవరెవరు సబ్స్క్రైబ్ చేశారు అనేది ఎలా తెలుస్తుందో ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో కంప్లీట్గా చూడండి, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, ఒకవేళ నచ్చలేకనట్లయితే ఎందుకు నచ్చలేదు, సో ఇంతకన్నా బెటర్గా చేయాలంటే ఎలా అనేది మీరు సజెస్ట్ అయితే చేయగలరు, దయచేసి కామెంట్ చేయండి. సో ఫస్ట్ మీరు మీ సబ్స్క్రైబర్స్ లిస్ట్ని చూసుకోవాలి అనుకుంటే నార్మల్గా యూట్యూబ్లో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. యూట్యూబ్లో వచ్చేసి నేను ప్రతి ఒక్క డీటెయిల్గా చూపెడతాను. సో ప్రజెంట్ ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ అవర్ ఛానల్ అన్నట్లయితే, సరే యువర్ ఛానల్ అన్నట్లయితే మనకి ఇక్కడ కనబడుతుంది 29 సబ్స్క్రైబర్స్ అని. సో ఇది మనం వదిలేద్దాం. నెక్స్ట్ యూట్యూబ్ స్టూడియో, ప్రతి ఒక్క యూట్యూబర్కి ఉండాల్సిన మెయిన్ యాప్. ఎందుకంటే యూట్యూబ్లో ఏం జరుగుతుంది, అసలు ఎంతమంది చూశారు, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది సబ్స్క్రైబర్ చేశారు, ఎంతసేపు చూశారు, ఇలాంటి ప్రతి ఒక్క డీటెయిల్ యూట్యూబ్ స్టూడియోలో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇన్స్టాల్ చేశాను, మీకు కావాలంటే లింక్ కూడా నేను షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో ప్రజెంట్ లాస్ట్ 5 డేస్లో మనకు వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే వాచ్ టైం వచ్చేసి 198 మినిట్స్కి పెరిగింది. సో వ్యూస్ 71 మంది అయితే చూశారు, సబ్స్క్రైబర్స్ ప్లస్ 6 అని చూపెడుతుంది. ఐ మీన్ ఎక్కువనే ఉంటారు కానీ 5 డేస్లో మాత్రం 6 మెంబర్స్ యాడ్ అయ్యారు. సో ఇక్కడ వ్యూ మోర్ అంటే ఇంకా చాలా డీటెయిల్స్ అయితే చూపెడుతుంది క్రాఫ్ట్స్. ఓకే, ఈ 48 అవర్స్లో ఎంత టైం ఎంతమంది చూశారు, అలాగే ఏ వీడియో ఎంత టైం చూశారు, ఆ వాచ్ టైం టోటల్ వాచ్ టైం ఎంత, ఓకే వ్యూస్ ఎంతమంది చూశారు టోటల్కి, ఇలాంటివన్నీ చూపెడుతుంది. సో ప్రజెంట్ అయితే చూశారు కదా సబ్స్క్రైబర్స్ ఎంతమంది, ఇలా ప్లస్ 6 ఈ 5 డేస్లో మాత్రమే ఇలా చూపెడుతుంది. సో దీంట్లో ఓవరాల్గా అయితే కనబడదు, నేను జస్ట్ చెప్తాను మీకు ఇలా. సో ఫ్రెండ్స్, దీనికోసం మనం గూగుల్ క్రోమ్లో సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది, సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది యూట్యూబ్ స్టూడియో అని, నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ప్రజెంట్ మనకి ఇక్కడ పైన టైటిల్లో, ఐ మీన్ HTML ఎంటర్ చేసే దగ్గర మనం myoutube.com/dashboard అని ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది, దీంట్లో డెస్క్టాప్ సైట్ అనాలి ఫ్రెండ్స్. సో నేను అన్నాను, సో పేజ్ లోడ్ అవుతుంది, జస్ట్ వెయిట్ అండ్ సీ. సో ఫ్రెండ్స్, ఇందులో సైట్ అయితే ఓపెన్ అయింది. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేస్తేనే, ఐ మీన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ డెస్క్టాప్ సైట్ అంటేనే ఈ సైట్ ఓపెన్ అవుతుంది. బికాజ్ ఇది నార్మల్గా చాలా వరకు అఫీషియల్ సైట్స్ ల్యాప్టాప్లో ఓపెన్ చేయడానికి మాత్రమే ఆప్షన్ ఉంటుంది. సో అది ల్యాప్టాప్లో కాకుండా మామూలుగా మొబైల్ ఓపెన్ చేసుకోవడానికి కూడా ఈ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నాకు రీసెంట్ సబ్స్క్రైబర్స్ కనబడుతుంది ఫ్రెండ్స్, మనం యూట్యూబ్ స్టూడియో సైట్లోకి వెళ్ళినట్లయితే రీసెంట్ సబ్స్క్రైబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను జూమ్ అవుట్ చేస్తాను ఇంటర్ఫేస్ చూపెట్టడానికి. సో ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. డైరెక్ట్ ఇంటర్ఫేస్ మెయిన్ పేజ్లోకి రాగానే ఇక్కడ కింద రైట్ సైడ్లో సబ్స్క్రైబర్స్, ఐ మీన్ రీసెంట్ సబ్స్క్రైబర్స్ అని ఉంటుంది. సో దాంట్లో లాస్ట్ 90 డేస్ ఇంతమంది అని ఉంది. ఇక్కడ ఇంకా సీయాలనే ఆప్షన్ కూడా ఉంది. సో సీయాలని చెప్పేసి చూద్దాం. ఇందులో లాస్ట్ 90 డేస్లో మనకు ఇద్దరే చూపెడుతుంది ఫ్రెండ్స్. సో లాస్ట్ 90 డేస్లో ఇంతమంది, సో ఓవరాల్గా ఎంతమంది చేశారో చూద్దాం. లైఫ్ టైం అని క్లిక్ చేస్తున్నాను. సో లైఫ్ టైం అని క్లిక్ చేస్తే పూర్తిగా 6 మంది సబ్స్క్రైబర్స్ అని చూపెడుతుంది. సో అదేంటి ఇందాక ప్లస్ 6 అన్నారు, ఇక్కడ వచ్చేసి సబ్స్క్రైబర్స్ ఏమో 29 అని ఉంది ఛానల్ అనలైసిస్లో, అయినా కానీ మీకు అట్లా 6 అనేది చూపెడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపెడుతున్నాను, సారీ ఇక్కడ జూమ్ ఇన్ చేస్తే ఇక్కడ చూడండి, ఓన్లీ ఇంక్లూడ్స్ యూజర్స్ హూ హ్యావ్ మేడ్ దేర్ సబ్స్క్రిప్షన్స్ పబ్లిక్. అంటే ఎవరు వాళ్ళ యూట్యూబ్ సెట్టింగ్స్లో హూ కెన్ సీ మై సబ్స్క్రైబర్స్ అన్న దగ్గర పబ్లిక్ అని పెట్టుకుంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసినప్పుడు మాత్రమే మనకు చూపెడుతుంది. అంటే మిగతా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు చేయరని కాదు, బట్ వాళ్ళది డిజేబుల్లో ఉంటుంది. ఐ మీన్ వాళ్ళు ప్రైవేట్లో పెట్టుకోకుండా పబ్లిక్లో పెట్టుకోకుండా ప్రైవేట్లో పెట్టుకున్నట్లయితే అది వాళ్ళు ఎవరికి సబ్స్క్రైబ్ చేసినా సబ్స్క్రైబ్డ్ అని పడుతుంది, మనకు ఈమెయిల్లో నోటిఫికేషన్ వస్తుంది, కానీ సబ్స్క్రైబర్స్లో వాళ్ళ ప్రొఫైల్ చూపెట్టదు. సో ఇది ఫ్రెండ్స్ సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ వచ్చేసి యూట్యూబ్ స్టూడియో క్లాసిక్. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకు ఈ పాత ఓల్డ్ వర్షన్ ఎత్తుకడానికి చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త వర్షన్స్లో టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి వెళ్ళి దాంట్లో సబ్స్క్రైబర్స్ అని చాలా లిస్ట్ చూసిన తర్వాత ఒక లింక్ దొరికితే దాని ద్వారా ఇది నేను ఓపెన్ అయితే చేయగలిగాను. సో దీంట్లో ఎలా చూడాలి అంటే ఇక్కడ మనకు డైరెక్ట్ కామెంట్స్ అయితే వచ్చాయి. సో దీంట్లో సెకండ్ ఆప్షన్ ఇక్కడ కమ్యూనిటీలోకి వెళ్తే సబ్స్క్రైబర్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపెడతాను. సో ఇక్కడ రెడ్ డాట్, ఇది కమ్యూనిటీలో నేను ఫస్ట్ ప్రెస్ చేశాను. ఆ తర్వాత
ఇక్కడ సబ్స్క్రైబర్స్ అన్నాను, ఇక్కడ చూపెడుతుంది నాకు నలుగురు మాత్రమే చూపెడుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది మోస్ట్ రీసెంట్లో అయితే ఉంది. సో వీళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అని ఇక్కడ చూపెడుతుంది. ఓవరాల్గా 29 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఛానల్ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాము కాబట్టి ఇప్పుడే ఛానల్ పెట్టి అప్పుడే సబ్స్క్రైబర్స్ మరీ ఎక్కువగా ఉండాలనుకుంటే కూడా అది కరెక్ట్ కాదు. సో చూద్దాం ఇన్ ఫ్యూచర్లో మన ఛానల్ కూడా డెవలప్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం యూట్యూబ్ స్టూడియో అంటే ఏంటి, యూట్యూబ్ స్టూడియో ఎందుకు అవసరం, దానిలో ఎలాంటి సెట్టింగ్స్ ఉంటాయి అనేది పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ టాపిక్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మొబైల్ యాప్ లేదు సెట్టింగ్స్ పైన డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్లో యాజ్ గురు అని టైప్ చేసి కామెంట్ ఇవ్వండి. మీకు